భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక డిఐఓ కార్యాలయం ముందు ధర్నా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అర్ధనగ్న ప్రదర్శన ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇంటర్ బోర్డు పేద మధ్యతరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను సుమారు 500 ఉన్న ఫీజులను సుమారు 1400 నుండి 1500 రూపాయలు పెంచాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దీన్ని తక్షణ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. రాష్ట్రంలో ఇంటర్ బోర్డు చదువుతున్న విద్యార్థులు సుమారు 9 లక్షల మంది విద్యార్థుల మీద వేలాది కోట్ల రూపాయల భారం పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి తక్షణమే ఇంటర్ బోర్డు అధికారులు పునరాలోచించి అది ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఒక పక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులందరూ రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తుంటే పుండు మీద కారం జల్లినట్టు విధంగా ఇవాళ తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేద మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేయడం కోసం కంకణం కట్టుకుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఇంటర్ బోర్డు విద్యార్థులకు పరీక్షా ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఇంటర్ వార్షిక పరీక్షలు పెంచాలనే ఆలోచనని ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా ఈరోజు నల్గొండ డిఏఓ ఆఫీసు ముందు అర్ధనగ్న ప్రదర్శన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. పేద మధ్యతరగతి విద్యార్థులు పేద విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం అవుతారు అనేసి అనేక లెక్కల ప్రకారంగా ప్రభుత్వ కాలేజీలు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయలేదని ఒక పక్క విద్యార్థుల లోకమంతా కూడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే, మరోపక్క 500 రూపాయలు ఉన్నటువంటి ఫీజుల్ని 1400 రూపాయల నుంచి 1500 రూపాయలని పెంచాలనేసి పునరావృతం చేసుకోవాల్సిన అవసరం పెంచాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వానికి నివేదికలు పంపింది. అవి తక్షణమే విరింపజేసుకోవాలి. లేకపోతే విద్యార్థులందరూ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి రోడ్లెక్కి పరిస్థితి వస్తుంది. కాబట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు మొత్తం కూడా పునరావృతం చేసుకొని ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఫీజులు పెంచే ఆలోచన మాత్రం చేయొద్దనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. క్యూ న్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.